వైసీపీ ఇప్పటికే నాలుగు లిస్టులు అయితే విడుదల చేసింది, రకరకాల మార్పులు చేసింది. మొదట్లోనే విడుదల రజనీని చిలకలూరిపేట నుంచి గుంటూరుకు తీసుకొచ్చింది. ఆమె కూడా ఇక్కడ ఆఫీస్ ఏర్పాటు చేసుకున్నారు, కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు గుంటూరులో. తన పని తాను చేసుకుపోతున్నారు. అయితే ఇప్పుడు ఒక ట్విస్ట్ చూడబోతున్నారనే ప్రచారం అయితే జరుగుతోంది. ఎందుకంటే ఎప్పుడైతే ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా చేశారో, ఇప్పుడు మళ్ళీ ఎందుకంటే అక్కడ బీసీ క్యాండిడేట్నే నిలబెట్టాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక దృఢ నిశ్చయంతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మళ్ళీ గుంటూరు నుంచి విడుదల రజనీ అక్కడికి షిఫ్ట్ చేస్తారా, ఆమెను ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపే అవకాశం ఉందా అనేది దాని మీద కూడా చర్చించుకుంటున్నారట. అందుకే ఐదో లిస్టు ఆలస్యం కావడానికి ఇలా కొన్ని, అంటే ఇప్పుడు ఇన్ఛార్జీలను కూడా మార్చే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు అనే ప్రచారం అయితే జరుగుతుంది. అదే కనుక అయితే ఖచ్చితంగా ఆమె స్థానికంగా మొన్నటి వరకు ఆమెను మార్చాల్సిన అవసరం ఎందుకు ఉంది అంటే అక్కడ ఎంపీకి ఆమెకే పడట్లేదు అనేది ఓపెన్గా అందరికీ తెలిసిన రహస్యమే. అయితే ఇప్పుడు ఆయనే రాజీనామా చేసి వెళ్ళిపోయారు కాబట్టి ఈమెకు అక్కడ స్థానికంగా బలం కూడా ఉంది. తను ఎంపీగా బరిలోకి దింపిన, ఎమ్మెల్యేగా బరిలోకి దింపిన, తనకు తాను గెలిపించుకునే సత్తా కూడా ఉంది అని ఆమె చెప్పడంతో మళ్ళీ గుంటూరు నుంచి ఆమె వెనక్కి పంపిస్తారా, నిజంగా ఈ మార్పు అనేది అనివార్యమైతే, లేదంటే మార్పు అనేది ఖాయమైతే మిగిలిన చోట్ల కూడా మార్పులు చేర్పులు ఉంటాయా చూడాలి.